చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్స్ లో నాకు చెప్పేసేయండి. ఇవాల సండే, ఇవాల ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేయబోతున్నాను. అట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకైనా నేను ఏం చేసేది చూపిస్తాను. సో ఫస్ట్ టైం చేస్తున్నా ఆ బ్లాగ్, కొంచెం టెన్షన్ బట్ నో ప్రాబ్లం, చూపిస్తాను ఓకేనా. సో ముందుగా మా ఇంట్లో వంటిల్లో అంటే గ్యాస్ కడగడంతో స్టార్ట్ అవుతుందండి. మేము గ్యాస్ కడగకుండా ప్లాట్ఫామ్ క్లీన్ చేయకుండా అసలు స్టవ్ వెలిగించమన్నమాట. సో రోజు అయితే తొందరగానే అయిపోతుంది, ఇవాళ సండే కాబట్టి కాస్త లేట్. సో గ్యాస్ కడగడం, ప్లాట్ఫామ్ కడగడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. క్లీన్ చేసేసి దాని తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తామన్నమాట. సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం అయిపోయింది. అండ్ ఇంకా నేను ఇవాళ రవ్వ దోశ చేద్దాం అనుకుంటున్నాను. దోశ చేద్దాం అనుకుంటున్నాను. మాది జాయింట్ ఫ్యామిలీయే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటారు కాబట్టి అందరి కోసం వండాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ముందుగా రవ్వ దోశకి 1.5 కప్ రవ్వ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో కలపడానికి నేను ముందుగానే ఆనియన్స్, తర్వాత టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. అయినా కూడా దీంట్లో ఆనియన్స్ ఎలా ఉండాలి అంటే చాలా సన్నగా ఉండాలన్నమాట. మనం నార్మల్ దోశకి అనుకోండి పైనుంచి వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు, దీంట్లోకి మాత్రం చాలా సన్నగా ఉండాలి కాబట్టి కట్ చేసిన ఆనియన్స్ని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను చాలా సన్నగా. మనకి పానీపూరిలో ఎలా ఉంటుంది కొంచెం ఆ టైప్లో ఉంటే బెటర్ అన్నమాట. టమాటోలు కూడా చాలా సన్నగానే ఉండాలి. దీంట్లో మీకు కావాలి అంటే మీరు కొంచెం అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ అల్లం ముక్క వేయలేదు, 4-5 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. అల్లం ముక్క వేస్తే కూడా చాలా బాగుంటుంది. 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. సో ఇన్స్టెంట్గా టిఫిన్ కావాలి అంటే మాత్రం ఈ రవ్వ దోశ బెస్ట్ అండి. ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. దీంట్లో మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే, కానీ అవసరం లేదు. నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. సో వాటర్ వేసేసుకొని చూసుకోవాలి, మనకి దోశ వేసి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూడాలి. వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని ఒక 10-15 మినిట్స్ పక్కన పెడదాం. యాక్చువల్లీ ఇప్పుడైతే మా ఇంట్లో ఇంకా తినడానికి ఎవరు రెడీ లేరు కాబట్టి నేను కొద్దిసేపు పక్కన పెట్టేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి, నిన్న సాటర్డే ఉంది, గిన్నెలన్నీ తోమే ఉన్నాయి, ఇది నానేలోపు నేను చట్నీ ప్రిపేర్ చేసేసుకొని తర్వాత గిన్నెలన్నీ కూడా తోమేసుకుందాము అని డిసైడ్ అయ్యా అన్నమాట. ఇది ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను, పెట్టుకున్న తర్వాత చట్నీ ప్రిపేర్ చేస్తానండి. సో నేనైతే పల్లి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అందరూ పల్లి చట్నీకి ఓన్లీ పల్లీలే వాడతారు, నేను కొన్ని పుట్నాలు కొన్ని పల్లీలు రెండు కలిపి వాడతానమాట. సో కొన్ని పుట్నాలు తీసుకున్నాను, అవి వేయించుకుంటున్నాను. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి పల్లీలను కూడా వేయించుకుంటున్నాను. దాని తర్వాత ఒక 2 టమాటోలు తీసుకొని దాంట్లోనే ఒక 2-3 ముక్కలు కట్ చేసి వేసి సన్నగా తరగాల్సిన అవసరం లేదు. 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా చింతపండు వేసి వేగిస్తున్నానమాట. అది కాస్త వేగిన తర్వాత అది కూడా దీంట్లో వేసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాము. చల్లారాల్సిన అవసరం అయితే ఏం లేదు, కొద్దిగా క్వాంటిటీ కాబట్టి పర్వాలేదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని అది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ మీరు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి అది అయ్యిందా అని చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మంచి ఫైన్ స్మూత్ పేస్ట్ అవ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా గట్టిగా ఉంది. నేను ఏం చేస్తానంటే మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మన మిక్సీ జార్ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా పాడవ్వవు. కొన్ని వాటర్ కలిపేసి దాంట్లోనే వేసేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టేసుకుంటానమాట.
తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ నేనైతే ఓన్లీ మినపప్పు వేస్తున్నాను మినపప్పు వేగిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నానండి అసలుకి టైం ఉంది కాబట్టి నేను గిన్నెలన్నీ త్వరగా త్వరగా తోమేసుకుంటాను ఇప్పటికప్పుడు తోమేసుకుంటాం కానీ నిన్న సాటర్డే కాబట్టి కొంచెం డిలే అన్నమాట దోసలు వేయడానికి టైం ఉంది కాబట్టి ఇవన్నీ తోమేసేసుకున్నాను అనుకోండి ఒక పని అయిపోతుంది వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత వంట కూడా చేసేసేయొచ్చు అనుకుంటున్నాను కొన్ని గిన్నెలు ఎక్కువే పడతాయి నేను ఇప్పటికప్పుడు తోమేసుకుంటా కాబట్టి తెలియదు కానీ కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంటిని నాకు సింక్ కూడా క్లీన్ చేసుకోవడం అలవాటన్నమాట అది కూడా క్లీన్ అయిపోయింది అంటే ఇంకా నాకు ఏం వరకుండదు ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా త్వర త్వరగా అంతా సర్దేసుకుంటాను లేకపోతే ఏది ఎక్కడ ఉందో అర్థం కాదండి బాబు సో త్వరగా సర్దేసుకున్నానంటే మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు అన్నీ నాకు ఈజీగా దొరికిపోతాయి అన్నమాట ఇది అయిపోయిన తర్వాత నేను ఇవాళ చికెన్ కుర్మా చేద్దాం అనుకుంటున్నాను సో మనం చికెన్ కలిపి పక్కన నానబెట్టుకుందాము బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు అది నానిపోయి ఉంటుంది కదా పెట్టుకున్న చికెన్లో 2 స్పూన్స్ కారం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా మనం లంచ్ వండే టైంకి దాన్ని తీసేసుకొని వాడుకోవడమే ఇప్పుడు మన రవ్వ నానిపోయి ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ వేసేసుకున్నాము మా బాబు మా ఆయన కూడా రెడీ ఉన్నారు సో ముందుగా పాన్ బాగా వేడి అవ్వాలి హై ఫ్లేమ్లో పాన్ వేడి చేసుకోవాలి కానీ దోశ వేసిన తర్వాత మాత్రం అది సిమ్ చేసుకోవాలి సిమ్ కాదు మీడియం పెట్టుకోవాలన్నమాట హైలో ఉంటే ఏమవుతుందంటే రవ్వ దోశ కదా చాలా తొందరగా మాడిపోతుందండి రవ్వ దోశ మన ఇష్టం ఉన్న షేప్లో వేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే దోశ వేసిన వెంటనే ఆయిల్ వేయొద్దు కాసేపు ఆగి ఆయిల్ వేయాలి ఇమీడియట్గా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే అది తినేటప్పుడు ఆయిల్ ఆయిలీ ఉంటుంది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి చూసారు కదా క్రిస్పీగా రవ్వ దోశ రెడీ తన నాకు సిస్టర్ వాళ్ళ పాప తనకి పెట్టానండి తను తింటుంది ఇప్పుడు కుర్మాలోకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి అవి లావుగానే సన్నగా అవసరం లేదు రెండు మూడు టమాటోలు కూడా కట్ చేసుకుందాము పెట్టేసుకొని సాజీరా హోల్ పచ్చి గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న దాంట్లో ఇందాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి అవి బాగా వేగాలి వేగాలి అంటే డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై కానీ బాగా వేగాలి అవి వేగేలోపు మనం ఏం చేద్దాము అంటే సన్నగా ఇంకొక ఆనియన్ కట్ చేసుకుందాము ఈ ఆనియన్ మాత్రం చాలా సన్నగా తురుముకోవాలి అంటే ఇందాకదేమో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఎలా ఉన్నా ఓకే చూసారు కదా ఇది ఇందా ఇప్పుడు ఇదివరకు మనం వేసుకున్న ఆనియన్స్ బాగా వేగిపోయాయి దీంట్లోనే మనం ఏం చేసేయాలంటే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ కూడా దాంట్లోనే వేసి వేగనేయాలి కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది కానీ ఏం ప్రాబ్లం లేదు మనం లావుగా కట్ చేసుకున్నాం కాబట్టి అంత ఈజీగా అయితే మాడదు అది సో దాంట్లో టమాటోస్ వేసుకోవాలి ఇదంతా మసాలా కూడా గ్రేవీ కోసం దీంట్లోనే మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం టమాటాలు మగ్గాయి అని అనిపించినప్పుడు అది తీసి పక్కన పెట్టుకోండి లేదంటే అది మగ్గే వరకు ఒక 2 నిమిషాలు 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంటుంది కాబట్టి
రెండు నుంచి మూడు నిమిషాలు వేగనివ్వాలి. అది బాగా వేగింది అని అనిపించినప్పుడు మనం ఏం చేయాలి, అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇందాక మనం ఆనియన్స్ అయితే ఏవైతే సన్నగా కట్ చేసుకున్నామో వాటిని వేయించుకోవాలన్నమాట. ఫైనల్గా దీంట్లో కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ ఆనియన్స్ వేగేలోపు మనం ఇందాక పక్కన పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది మనం గ్రైండ్ చేసుకుందాము. నేను దీంట్లో ఎక్కడ కూడా మళ్ళీ సాల్ట్ అలా ఏం వేయట్లేదు. ఇది గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు కావాలి అంటే కొద్దిగా మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫైన్ పేస్ట్ అవ్వాలండి. ఈ కుర్మా టేస్ట్ మొత్తం ఆ ఫైన్ పేస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేగాయా చూసుకుందాము. ఆనియన్స్ వేగాయి కదా, దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి. హై ఫ్లేమే ఉండాలి, సిమ్ వద్దు. ఇప్పటివరకు చాలా నానింది కాబట్టి అవసరం లేదు. హై ఫ్లేమ్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చికెన్ అంతా దాంట్లో వేసి బాగా కలుపుకోండి. చూడండి, ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. సో యాక్చువల్లీ నేను బగారా రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ సమ్మర్ కదా ఎందుకు బగారా రైస్ అంటే ఆయన, నేను ఇంకా ప్లెయిన్ రైస్ చేసేసాను. చూసారు కదా, ఇది చికెన్ అంతా బాగా అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న ఏదైతే మసాలా ఉందో అది కంప్లీట్గా దీంట్లో వేసేసేయాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇందాకటి మిశ్రమాన్ని మొత్తం కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇది బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్తో పాటు మనం దీంట్లో కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పెరుగు మనం ముందు కూడా వేసుకోవచ్చు, ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో పెరుగేసుకొని బాగా కలుపుకుందాము. హై ఫ్లేమ్లోనే ఉండాలి, అది బాగా ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్కే చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం కాస్త కొబ్బరి పొడి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెడదాము. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ కుర్మా రెడీ. చూసారు కదా గ్రేవీ కూడా ఎలా ఉందో, చాలా థిక్గా. ఇది రోటీకి, చపాతీకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను రోటీ చపాతీ కూడా చెప్తున్నాను అన్నమాట. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫైనలీ చికెన్ కుర్మా అయితే రెడీ అండి.